భావుకత అనేది భౌతికానికి అతీతంగా ఎక్కడో జ్వలిస్తూనే ఉంటుంది. దాని రహస్యం ఏంటో, దాని స్థానం ఏమిటో ఎవరు ఏ విధంగా నిర్వచించినా కూడా చెప్పలేము సహజంగానే. ఎందుకంటే వాళ్ళ ఆ పరిధిలో ఆలోచించే విధానం, ఆ ఊహా ప్రపంచంలో విహరించేటువంటి విధానం, కృష్ణశాస్త్రి గారు లాంటి గొప్ప కవి ఆయన ఊహా ప్రేయస్ ఊర్వశి రాసుకున్నారు, ఇంకా ఆమెతో ఆడారు పాడారు, ఒక అద్భుత ప్రపంచంలో ఆయన విహరించారు, ఆమెను తనకు ప్రియురాలిగా చేశారు. అందువలన ఈ భావన ప్రపంచం ఇలాగే ఉంటుంది, అదొక స్వేచ్ఛగా ఉంటుంది, అది భౌతికానికి కనిపించదు. అదేవిధంగా కొన్ని కవిత్వాలు కూడా మనకి అట్లాగే కనిపిస్తూ ఉంటాయి. నేను ఒంటరిగా, నేను ఏకాంతంగా కూర్చున్నప్పుడు దూరంగా అడవిలో నుంచి ఒక పక్షి మోత వినిపిస్తూ ఉంటుంది, అది ఒంటరిది అయి ఉంటుంది, బహుశా నాలాగే అది కూడా ఒంటరిది అయి ఉంటుంది. ఇది కవిత్వం, నేను రాసిందే. ఇట్లాగా ఉంటాయి మన భావన ప్రపంచాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వర్షాకాలపు సాయంకాలం నీవు ముందే వచ్చావని తలుపులు ముందే వస్తావని తలుపులు తెరిచే ఉంచాను, మూయని గది వాకిలిలా నా కనురెప్పలు తడిబరువుతో తడిపటాయిస్తున్నాయి. ఇది కూడా నా పొయిట్రీనే. అంటే ఒక ఈ దీంట్లో ఒక భక్తి కావచ్చు, ఒక వేదన కావచ్చు, ప్రేమ కావచ్చు, ప్రణయం కావచ్చు, విప్రలంబం కావచ్చు, వియోగం కావచ్చు, ఏదైనా ఈ భావుకత అనేది ఒక అద్భుతమైనటువంటిది. అటువంటి భావుకత ఉన్నవాళ్ళని కనుక మంచి గురువు దొరికితే తప్పనిసరిగా అది భక్తి వైపు లేదా జ్ఞానం వైపు మళ్లించడం అనేది చాలా సులువైనటువంటి విషయం. ఆ విధంగానే ఒక సౌందర్యారాధనలో పిచ్చివాడైపోయి తన జీవితం ఏంటో, తన గమ్యం ఏంటో మర్చిపోయినటువంటి నందదాస్ కథను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. నందదాస్ కూడా ముందు ఒక స్త్రీ సౌందర్యంలో పూర్తిగా మునిగిపోయి ఆ తర్వాత గురువు చేత దారి మళ్లించబడి మహాభక్తుడిగా వెలిగినటువంటి ఆ వెలుగుదారిని గురించి ఈరోజు మన చర్చ. సరిగ్గా ఇప్పటికి 430 సంవత్సరాల నాడు జరిగిన కథ ఇది, ఈరోజు కాదు ఇప్పుడో జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన పవిత్ర మథురా నగరానికి దగ్గరలోనే రాంపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మహాభక్తుడైన జీవారాం అనేటువంటి ఆయన ఆ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి జన్మించిన వాడే నందదాసు. ఏ గూటి చిలక పలుకు పలుకుతుందన్న సామెతగా బాల్యం నుంచి కూడా నందదాసు తండ్రితో పాటే భజనలు చేస్తుండేవాడు. వాళ్ళింట్లో ఎప్పుడు నిరంతరం భజన సత్సాంగత్యం జరుగుతుండేది. ఒక భగవత్ చింతనలోనే పెరిగాడు. సహజంగానే తండ్రి భక్తుడు అవటం వలన అదే సంస్కారం బిడ్డకు కూడా అబ్బింది. అందుకనే ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి మంచి సంస్కారంలో ఉంటారో తప్పనిసరిగా బిడ్డలు కూడా అలాగే పెరుగుతారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లవాడికి ఎప్పుడూ కూడా తండ్రి ఆదర్శం, ఆడపిల్లకి తల్లి ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రవర్తన బాగుంటే తప్పనిసరిగా పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు. సో అలాగా చిన్నప్పటి నుంచి ఈ భజనలు, సత్సంగ కార్యక్రమాలు ఈ పిల్లవాడి మనసులో బాగా నాటుకుపోయాయి. అనేక మంది మహనీయులు ఆ ఇంటికి వస్తూ ఉండటం వల్ల వాళ్ళతో స్నేహం కూడా ఏర్పడింది. అలా వస్తుండే వాళ్ళు కబీర్దాస్ కూడా ఒకరున్నారు. అదృష్టం, నందదాస్ అదృష్టం, కబీర్దాస్ కూడా వస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు. అందుకని వాళ్ళ అమూల్యమైనటువంటి ఆ బోధనలు వింటూ ఆ జ్ఞానంతోనే చిన్నప్పటి నుంచి ఒక వజ్రంలా ప్రకాశిస్తూ పెరిగాడు. నిజంగానే ముఖ్యంగా కబీర్దాస్ లాంటి జ్ఞానులతో జ్ఞానులు జరిపినటువంటి చర్చలు కూడా అతని హృదయంలో బాగా పాతూ పోయినాయి. కనుక అతడి ఆధ్యాత్మిక చింతన తీవ్రతరమైంది రోజు రోజుకి. అందుకే చేపల వాడితో స్నేహం చేస్తే చేపల వాసన వస్తుంది. అత్తర సాహిబ్తో తెలుగులో సామెత ఉంది, తప్పుబట్టొద్దు. ఇక్కడ చేపల వారితో స్నేహం చేసే కంటే అత్తర సాహిబ్తో తన్నులు తింటాం మేలు అనేది వింటానికి చాలా మొరటుగా ఉంది ఈ సామెత. నిజానికి అంటే సజ్జన సాంగత్యాన్ని గురించి చెప్పుకోవటానికి చెప్పుకోవాల్సి వచ్చినటువంటిది. ఇది మంచివాళ్ళతో కోపం తెచ్చుకున్నా కూడా పర్వాలేదట. అరసిక జన వాక్కలహంతు అరసిక జన సంభాషణైన రసిక జన వాక్కలహంతు శ్రేయ. ఇది చాలా కరెక్ట్ అయినటువంటి శ్లోకం ఇది. అరసికుడితో అంటే రసజ్ఞత తెలియని వాడితో, శాస్త్రం తెలియని వాడితో, మూర్ఖుడితో నువ్వు బాగా మాట్లాడేదానికంటే కూడా
రసికుడితో అంటే అన్నీ చదువుకున్న వాడితో నువ్వు పోట్లాట పెట్టుకున్నా మంచిదేనంట. అరసిక జన సంభాషణంతో రసిక జన వాక్కలహంతు శ్రేయ, రసిక జనైన వాక్కలహంతు శ్రేయ. ఎందుకంటే అతను తిట్టినా కూడా ఆ శాస్త్రాలు అవన్నీ ప్రమాణాలు చూపిస్తూ తిడతాడు, ధర్మాన్ని గురించి చెప్తూ తిడతాడు, నువ్వు అధర్మంగా ప్రవర్తించావు, ఇలా మంచిది కాదు అలా మంచిది కాదని. అందుకనే బాగా కణ్వ మహర్షి లాలనలో పెరిగినటువంటి శకుంతల మనకి దుష్యంత్ మహారాజు దగ్గర సభలోకి వెళ్ళినప్పుడు కూడా ధర్మం గురించి ఎంతో బోధిస్తుందో ఆమె. నువ్వు రాజైన వాడివి, ధర్మం తప్పి ప్రవర్తిస్తే, ఒక స్త్రీకి అన్యాయం చేస్తే నీకు నీ పితరులకు కూడా పుట్టగతులు ఉంటాయా? అందులో సత్యాన్ని ఆశ్రయించని వాడు ఎన్ని నరకాలు అనుభవిస్తాడో నీకు తెలియదా? సత్యం అనేది ఎంత గొప్పదో. శతగావో హతా విప్ర, శతవిప్ర హతా స్త్రీ, శత స్త్రీ హతా బాల, శత బాల హతా ఏకమనృతం అంటుంది ఆమె. ఎంత గొప్ప శ్లోకం అంటే సత్యాన్ని గురించి దుష్యంతుడికి చెప్తూ శతగావో హతా విప్ర, నూరు ఆవులను చంపితే ఎంత పాపం వస్తుందో, ఒక్క బ్రాహ్మణుని చంపితే అంత పాపం వస్తుంది. శత విప్ర హతా స్త్రీ, నూరుగురు విప్రులను చంపితే ఎంత పాపం వస్తుందో, ఒక్క స్త్రీని చంపితే అంత పాపం వస్తుంది. శత స్త్రీ హతా బాల, నూరుగురు స్త్రీలను చంపితే ఎంత పాపం వస్తుందో, ఒక్క పసిబిడ్డను చంపితే అంత పాపం వస్తుంది. కనుక నూరుగురు పసిబిడ్డలను చంపితే ఎంత పాపం వస్తుందో, ఏకమనృతం ఒక్క అబద్ధం ఆడితే అంత పాపం వస్తుందని చెప్పి ఆమె ధర్మాలు చెప్తుంది. శాస్త్రాల్లో ఉన్న అన్నీ కూడా ఆ సందర్భంలో గుర్తు చేస్తుంది. అందువలన ఆ పెరిగిన సంస్కారం అనేది ఉత్తమమైంది. కనుక అటువంటి వాళ్ళు కోపగించుకున్నా, మరి తీవ్రంగా నిందించినా కూడా శాస్త్ర సమ్మతంగానే ఉంటాయి, అనేక ధర్మాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే స్నేహం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సజ్జనులతో స్నేహం చేస్తే ఎప్పుడూ కూడా మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే నీలో మంచి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి చివరికి పతనమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. గాలి పూలతో గలిస్తే సుగంధం అవుతుంది, అదే గాలి మురికి కుంట మీద నుంచి వీస్తే దుర్గంధం అవుతుంది. పూలు దేవుడి దగ్గరికి వెళితే దేవుడి పాదాలను ఆశ్రయిస్తాయి, తర్వాత ఒక విటుడి చేతికి పోతే వేసే ఇంటికి పోతాయి. ఈ స్నేహం అనేది ఇంత తేడా ఉంది కనుక మంచి స్నేహం ఎప్పుడూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ఈ నందదాసుకి బాల్యం నుంచే సజ్జన స్నేహం అలవాటు పడింది. అయితే దురదృష్టం ఇంకొక రూపంలో వెంటాడింది. పాపం అతన్ని తల్లిదండ్రులకు దూరం చేసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు వ్యాధితోనో ఏదో మరణించారు. తాతగారు ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించారు. సంస్కృతంలో అతడికి ఉండేటువంటి పట్టు చూసి పెద్ద చదువుల కోసం కాశీ పంపించాడు. అక్కడితో అతని జీవితం మలుపు తిరిగింది. ఒక దురదృష్టం మరో అదృష్టానికి దారితీస్తుందన్నట్టుగా తల్లిదండ్రులు పోయినటువంటి దుఃఖంలో నిరంతరం తపిస్తూ బాధపడుతున్నటువంటి నందదాసు తాతగారి రూపంలో ఆదుకొని ఆ తర్వాత ఉన్నత చదువు కోసం అతన్ని వారణాసి పంపించడం అనేది అతనికి మంచి గురువు దొరకటానికి అవకాశమైంది. అక్కడ మహాభక్తుడు జ్ఞాని తులసీదాసు, ఆ మహాజ్ఞాని మహాభక్తుడైనటువంటి తులసీదాసు దగ్గరే విద్యాభ్యాసం చేసే అదృష్టం నందదాసు దొరికింది. అది అతని అదృష్టమే. అందువలన తులసీదాసుతో పరిచయంతో పాటు ఆత్మీయత, ఆ తర్వాత ఆయన దగ్గరే ఉండేవాడు, ప్రతిరోజు రామాయణం పారాయణ చేస్తుండేవాడు, రాముడి గుణ విశేషాలన్నీ వింటుండేవాడు, తర్వాత ఆ విధంగా చేస్తూ విద్యను పూర్తి చేసుకున్నాడు. నందదాసుకు యుక్త వయసు వచ్చింది. ఇక జీవిత మార్గం ఏదో మలుపు తిప్పుకోవాల్సిన వయసు. సరిగ్గా అదే సమయంలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. దాంతో ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. అసలు అతను ఏంటి అనేది తెలుసుకోవటానికి ఒక అవకాశం వచ్చింది. నందదాసుకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. అందుకనే తులసీదాసుని అనుమతి అడిగాడు. గురువుగారు, అసలు గురువు అయిన కాదు విఠలనాథు ఆయన, కానీ కాశీ రావటం వల్ల తులసీదాసు దగ్గర ఉండాల్సి వచ్చింది. అందువలన ఆయన అడిగాడు అనుమతి ఇవ్వాలి అని చెప్పి తులసీదాసుని అడిగితే, అప్పుడు సరే నువ్వు వెళ్ళిరా, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా తులసీదాసుకు అర్థమైంది. ఇతని జీవితంలో ఏదో మార్పు రాబోతూ ఉంది,
అందువల్లనే దానికి అనుకూలంగానే ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడు, తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉందని వెళ్ళి రమ్మని చెప్పాడు. ఇంకప్పుడు నందదాసు అనేక తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. అన్నీ చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు అధ్యయనం చేశాడు, మరి కావ్యాలు చదివాడు, సంస్కృతిగా అన్నిటినీ చదువుకున్నాడు. అందువలన ఇప్పుడు దేశాటం చేసి తీర్థయాత్రలు వెళ్ళి మరి పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించుకొని తర్వాత తన ఊరు చేరుకోవాలనుకున్నాడు. అక్కడ తన గురువు ఉన్నాడు, అసలు గురువు విఠలనాథుడు. అందువలన ఆ విఠలనాథుడి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండాలని సంకల్పించాడు. అయితే విద్యాభ్యాసం కోసం కాశీ వెళ్ళాడు కనుక గురువుకు దూరం అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఆయన పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ గోకులానికి దగ్గరలో ఉండే ఓ గ్రామం చేరుకున్నాడు. అక్కడ మరుసటి రోజు యమునా నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక దృశ్యం అతని కంటబడి అట్లా శిల్పంలాగా నిలబడిపోయాడు. యమునా నదిలో స్నానం చేసి వస్తూ ఉన్నాడు. ఇక అక్కడ అనుకోకుండా ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యం చూడగానే ఇతని కళ్ళు కాళ్ళు అతుక్కుపోయినాయి. ఆ దృశ్యానికి చలనం లేకుండా అయిపోయాయి. ఇంతకు అతడు చూస్తున్న దృశ్యం ఏంటంటే ఒక స్త్రీ తన ఇంటి ముందు నిలబడి తలంటుకున్నటువంటి కురుల్ని నెడుపాటి వెంట్రుకలు వాటిని ఆరబెట్టుకుంటూ చిక్కు తీసుకుంటా ఉంది. మనకి పాపయ్య శాస్త్రి గారిది కూడా గుర్తొస్తుంది ఇక్కడ, క్రొంజిగురుల వంటి వేళులతో తడియార్చుచున్నది అభ్యంగనాంగి, అభ్యంజనాంగి అని పద్యం కూడా ఉంటుంది. అక్కడ ఆరబెట్టుకుంటా ఉంది ఆమె. ఎంత అందంగా ఉందంటే సన్నటి పసిడి వన్నీ దేహం తీగలా, బంగారు తీగలాగా ఉంది. అదేవిధంగా అది మన్మధుడి విల్లులాగా వంగి ఎంతో అందంగా ఉంది. చూసేవాళ్ళు మతులు పోతూ ఉన్నాయి. నిండు చందమామ లాంటి అందమైన ముఖంతో విశాలమైనటువంటి నల్లటి కాటుక కళ్ళు నవయవ్వన ఛాయలతో అలా చూస్తూ ఉంటే ఎవరికైనా మతిపోతుంది. అందులో ఇతను ఇంకా అట్లా పూర్తిగా ఇతని మనస్సుని, ఇతని ఇంద్రియాలని అంత ఆకట్టుకుని, ఎంత ఆకట్టుకున్నదంటే ఆ రూపం ఇతన్ని, బాహ్య పరిసరాలన్నింటినీ కూడా మర్చిపోయాడు. పూర్తిగా ఆ దృశ్యంలోనే లీనమైపోయాడు. ఆమె తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. అట్లా ఎంతసేపు అట్లా ఉన్నాడో అతనికి అసలు స్మృతే లేదు, స్పృహ లేదు. ఎంతోసేపటికి బాహ్యస్ఫురణ కలిగి చూస్తే ఆమె లేదు ఇంటి ముందు, ఆమె వెళ్ళిపోయింది. అప్పటికే అద్భుతమైన కలలాగా మాయమైపోయింది అతని కళ్ళ ముందు. శూన్యమైన మనసుతో అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అంటే ఇళ్ళు అంటే బస, తను నివాసం ఉన్న విడిదికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి రాముడు, దేవుడు, పూజ ఇవి చేయాలని, అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేయాలని ఇవన్నీ పోయినాయి అతని మనస్సులో. ఆ స్థానంలో ఆ సుందరమైనటువంటి ఆ స్త్రీ రూపమే ప్రతిష్ఠించుకున్నాడు. మీనాల్లాంటి ఆ కళ్ళు పదే పదే అతను వెంటబడుతున్నాయి. అతని మనస్సు అంతా కూడా విచలితమైపోతూ ఉంది. నిద్ర రాదు, భోజనం సహించదు. ప్రతి క్షణం ఆమెను చూడాలనే ధ్యాస బయలుదేరింది. అందుకే తెల్లవారకు ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఎప్పుడు వస్తుంది ఆమె, ఎప్పుడు చూడాలి నేను, ఆ సౌందర్యాన్ని మరొక్కసారి కళ్ళతో చూడాలి అని అనుకుంటూ అట్లాగే నిలబడ్డాడు. దర్శనం కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తూ ఉన్నాడు. కానీ అతని మనసులో అంత ఇన్ని సంవత్సరాలు ఆయన అతను చదువుకున్న చదువు కానీ, లేకపోతే ప్రతిరోజు చేస్తున్నటువంటి పూజలు కానీ, మనసంతా నింపుకున్నటువంటి ఆ రాముడి ధ్యాస కానీ, ఈ ఆశ్చర్యకరంగా ఇవేమీ కూడా అతని మనస్సులో లేకుండా వెళ్ళిపోయినాయి. కేవలం ఒక పామరుళ్లాగా, ఒక స్త్రీ రూపాన్ని దర్శించడానికి నిలిచుండేటువంటి ఒక అర్భకుళ్లాగా అక్కడ నిలబడి ఉన్నాడు తప్ప, తాను ఇంత చదువుకున్నానని, తనకి ఇంత సంస్కారం ఉందనే జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయిన స్థితిలో ఆ స్త్రీ రూపం కోసమే అతను అక్కడే నిలబడిపోయాడు. అయితే ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఆమె జాడలేదు. స్నానానికి వెళ్లాల్సిన సమయమైంది. మరి స్నానం అయిన తర్వాత సంధ్యావందనాలు ఉన్నాయి, అవి పోయినాయి. స్నానాలు లేవు, సంధ్యావందనాలు లేవు, గంటలుగా గడుస్తున్నాయి. అయినా అలసట లేదు. ఏదో క్షణం ఆమె వస్తుంది, ఆమె రూపం కనిపిస్తుంది. ఇదిగో ఇంకొంచెం సేపట్లో వస్తుంది, ఇంకొంచెం సేపట్లో వస్తుంది. ఇలా అనుకుంటూనే ఎన్ని గంటలు గడిచిపోతున్నాయి. అపరాహ్నమైంది, సూర్యుడు పడమటికి వాలాడు, మరి తిండి లేదు, తాగే నీళ్లు లేదు, దప్పిక లేదు. ఈ విధంగా ఇంతగా అతని మనస్సు
ఆ స్త్రీ సౌందర్యంలోనే లగ్నమైపోయింది. ఎలాగైనా ఈరోజుకు ఒక్కసారి ఆమెను దర్శించుకుని వెళితే చాలు అని చూస్తూ ఉన్నాడు. పట్టుదల అన్నమాట. ఎంత పట్టుదల అంటే అది సామాన్యులకు సాధ్యం కాదు కదా. కొంచెం సేపు మనం ఎదురు చూస్తేనే అలసిపోతాము, ఇంకా చాలలేని ఇంటికి వెళ్ళిపోతాము. అలా కాకుండా ఇటువంటి దీక్షాపరులకి ఆ పట్టుదల ఉన్నవాళ్ళు వాళ్ళ మార్గాన్ని మార్చగలిగితే ఎంత గొప్ప జ్ఞానులవుతారని చెప్పటానికే నందదాస్ కథ మనం వినాలి తప్పనిసరిగా. అలాగే అతని ఆమె వియోగం ఇతని గుండెల్లో మంటలు రేపుతూ ఉంది. ఒక్కసారి కనిపించమని ప్రాధేయపడుతున్నాడు లోపల లోపల తనలో తనే. కళ్ళ వెంట దారుగా నీళ్లు కారుతున్నాయి. ఈ రూపం చూడకపోతే ఇక నేను బ్రతకలేనేమో, ఆమె లేకపోతే నా జీవితం అయిపోతుందేమో అనుకుంటుంటే దుఃఖం తన్నుకొని వస్తూ ఉంది. సమయం గడిచింది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు, దాటిపోయాడు. కాళ్ళు తల ఎండవేడి బొబ్బలెక్కిపోతున్నాయి. అయినా లెక్క చేయక నిరీక్షిస్తానే ఉన్నాడు. ఆమెను చూడకుండా ఇంటికి వెళ్ళకూడదనేటువంటి అదొక్కటే నిర్ణయం. పొద్దు వాలింది. తర్వాత పక్షులు పశువులు అన్నీ గోళ్ళకి చేరుకుంటున్నాయి. తర్వాత ఉదయం నుంచి అతడు నిలబడున్న తీరులో ఏ కొంచెం కూడా మార్పు లేదు. కాలు ఇలా అలా కూడా కదపలేదు. కొంచెం సేపు కూర్చుందాం, కాళ్ళ నొప్పి తీరుతుందని అసలు ఆ శరీర ధ్యాసే లేకుండా ఉండిపోయాడు అతను. పూర్తిగా ఆమె సౌందర్య ఆరాధనే అతనికి మిగిలింది. ఆ విధంగా అటువంటి దీక్ష అంటే అది సామాన్యులు చేయగలుగుతారా? సాధ్యం కాదు కదా. ఆ రాత్రి గడిచిపోయింది. అక్కడే నిలబడున్నాడు. ఏ చోటులో ఎలాంటి భంగిమలో ఎంత నిశ్చలమైన స్థితిలో మానసిక స్థితితో నిలబడున్నాడో అదే స్థితిలో నుంచి అదే భంగిమలో నుంచి ఒక్క అడుగు కూడా పక్క కదపకుండా నిలబడిపోయి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి ఇదంతా. రెండో రోజు అయింది, ఉదయమైంది. అది అలాగే నిలబడి రాత్రంతా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు రాత్రిపూట ఆమె బయటికి రాదు కదా, శుభ్రంగా ఇంటికి వెళ్ళొచ్చు కదా, లేదా అక్కడే పడుకోవచ్చు కదా. అయినా సరే అంటే దీక్ష ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఒక దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళు దాని నుంచి వెనక్కి మళ్ళరు అనడానికి ఇట్లాగే ఉంటుంది. అందువలన ఇంకా దర్శనం కాలేదు. రెండో రోజు కూడా గడిచిపోయింది. రెండు రోజు స్నానం లేదు, దప్పికి నీళ్లు లేవు, భోజనం లేదు. ఇట్లాంటి మూడో రోజు వచ్చింది. అప్పుడు మాత్రం ఒక స్త్రీ మరి ఇతన్ని గమనిస్తూ ఉందేమో రోజు దగ్గరికి వచ్చి, బాబు రెండు రోజులుగా నేను నిన్ను చూస్తూ ఉన్నాను, అన్నపానాదులు లేకుండా ఈ విధంగా మీరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? మీరు తపస్సు చేసుకునే వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవాలి కానీ ఇలా గృహస్థులు ఇళ్ల ముందు ఎందుకు తపస్సు చేస్తున్నావు నాయన అని చెప్పి అడిగింది. మీరేం చేస్తున్నారు? ఇది తపస్సా, ధ్యానమా, జపమా? ఏదేమైనా సరే అది అడవిలో పోయి చేసుకోవాలి, లేదా నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకోవాలి తప్ప వేరే ఇళ్ల ముందు ఇట్లా అందులో గృహస్థులు ఇళ్ల ముందు ఇట్లా నిలబడొచ్చా బాబు అని చెప్పి అడిగింది. అప్పుడు నందదాస్ తలెత్తి ఆమెను చూస్తూ, ఇంతకీ మీరెవరు? మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందంటారా అని అడిగాడు. అందుకు ఆమె స్పందిస్తూ, నాయన పెద్దదాన్ని నేను, పైగా నీ పరిస్థితిని రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. సాటి మనిషిని కనుక జాలి పడ్డాను, చిన్నపిల్లవాడివి నువ్వు. ఈ విధంగా బాధపడటం చూస్తూ నేను సహించలేకపోయాను. నీళ్లు నిప్పులు లేకుండా ఇలా ఒక మనిషి రాత్రింబవుళ్ళు నిలబడి ఉంటే ఎవరైనా పలకరిస్తారు, అది బాధ్యత కూడాగా. కనుక నేను ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి దాసిని నేను. అందువల్ల బయటకు వస్తూ పోతూ కూడా నేను చూస్తూ ఉన్నాను, నువ్వు అట్లాగే నిలబడి ఉన్నావు. కనుక తెలుసుకోవాలని అడిగాను నాయన, నీకు ఇష్టమైతే సమాధానం చెప్పనుంది. దాంతో ఆయనకి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లయిపోయింది. ఆ ఇంటి దాసియా? అమ్మయ్యా, నా ప్రశ్నకి నా నిరీక్షణకి ఒక ఫలితం దొరికిందనమాట. అందువలన ఈ రెండు రోజుల నుంచి ఇలా నిరీక్షిస్తున్న ఆమె ఇంటి ఆమె కనిపించలేదు నాకు. ఆ ఇంటి దాసి ద్వారానే నేను విషయం తెలుసుకుంటాననుకొని మనసులో మాట బయట పెడితే తప్పకుండా ఆమె సహాయం తనకి లభిస్తుందని చెప్పి సంతృప్తి పడ్డాడు. అమ్మా, మీరు నాకు తల్లిలాగా కనిపిస్తున్నారు, నిజంగానే దైవం పంపించినట్టుంది. నాకు ఏమీ తెలియటం లేదు, అది తపస్సు, ధ్యానమో, మరేదో. మరి నేను పూర్తిగా అందులోనే నిలబడి లీనమైపోయి ఉన్నానమ్మా.
నా మనస్సుకి బాహ్య పరిసరాలు కానీ లేకపోతే బయట ఏం జరుగుతుందనే విషయం కానీ ఏమీ అర్థం కాని స్థితిలో నేను ఉండిపోయాను. మీరంటే నాకు 2 రోజులైందని, మీరంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది 2 రోజులుగా నేను ఇలా ఉన్నానని. నాకు కాళ్ళు నొప్పులు లేవు, ఆశ్చర్యంగా నాకు ఆకలి దప్పికి లేవు. నేను ఒక బ్రాహ్మణ యువకుణ్ణి, నా పేరు నందదాస్ అంటారమ్మా. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అయిపోయి నా అభాగ్యుణ్ణి నేను. తీర్థయాత్రలు చేయాలని అనేక యాత్రలు చేస్తూ కాశీ నుంచి ఈ గ్రామం రావటం జరిగింది. నేను నిన్న నది నుంచి తిరిగి వస్తుండగా ఈ ఇంటి ముందే ఒక అద్భుత సౌందర్య రాశిని చూశాను. ఆమె సౌందర్యం నా మనసులో ఎంతగా హత్తుకుపోయిందంటే ఇంకా అందులో నుంచి నేను రాలేకపోతున్నానమ్మా. అందువలన ఆమెను ఒక్కసారైనా సరే చూడాలని, రోజుకు ఒక్కసారైనా చూడకపోతే నేను అన్నపానాదులు తీసుకోలేని పరిస్థితి వచ్చింది తల్లి నాకు. అందువలన ఒక్కసారి ఆ అందాన్ని దర్శించి వెళతానమ్మా, లేకపోతే నేను పిచ్చివాడిని అవుతాను. ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడిపోతాను తప్ప నేను ఇంటికి వెళ్ళలేనమ్మా. ఒక్కసారి ఆమె దర్శనం కావాలి. అందుకే నాకు ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను ఇక్కడి నుంచి నేను కదలేదు కూడా లేదు ఆమె దర్శనం కాకపోతే. మీరు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఈ చోటు నుంచి నేను వెళ్ళలేనమ్మా అని చెప్పానన్నాడు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు పాపం. అంతగా నిజంగా అలా చెప్పేటప్పుడు అతని ముఖంలో కానీ అతని కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నిశ్చలత్వం, నిష్కాపాఠ్యం తప్ప ఇంకా వేరే భావాలే కనిపించట్లా. అందులో ఒక వ్యామోహం కానీ లేకపోతే ఒక కామం కానీ ఏ భావన లేదు. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అతని మాటలు చాలా నిర్మోహంగా కూడా ఉన్నాయి. ఏ వ్యామోహం కూడా లేవు. అంత స్వచ్ఛంగా మనసు నుంచి కేవల సౌందర్యాభిలాషతో నిలబడి ఉన్నటువంటి అతను, అతని మనసు, అతని ప్రవర్తన ఆమెకు అర్థమైంది, దాసీకి అర్థమైంది. పైగా ధైర్యంగా ఏమాత్రం సంకోచం లేకుండా అతని కోరికను బయట పెట్టినందుకు దాసి అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అందువలన వేరే భావాలు ఉన్నవాళ్ళైతే చాటుమాటుగా కలుసుకోవాలనుకుంటారు, దాసికి లంచం ఇవ్వాలనుకుంటారు, తర్వాత తన కోరికని చెప్పి మరి ఆమెని వేరే ఏకాంత స్థలంలో కలుసుకోవటానికి రమ్మనమని చెప్తారు. ఇవేమీ అతని మాటల్లో లేదు. ఎంత నిష్కాపట్యంగా స్వచ్ఛంగా అతని మాటలు అతని అంతరంగం నుంచి వచ్చినాయి అంటే వేరే ఉద్దేశమే అసలు కనిపించనే కనిపించలేదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి ఆమె నోరు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అందువలన ఆమె చెప్పాలనుకుంది, చెప్పింది, బాబు నేను పెద్దదానిగా ఒక్క సలహా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ విధంగా నిలబడటం అనేది, చూడటం, పరాయి స్త్రీలను చూడటం అనేది అది మీకు అర్థం కాకపోవచ్చు. మీది చిన్న వయసు, ఈ లౌక్యం తెలియనటువంటి విద్యాభ్యాసంలో మీరున్నారు గనక అందువలన ఇవన్నీ కూడా లోక మర్యాదలు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఒక్క మాట చెప్తాను, వినండి బాబు అంది.